Hi viewers, I am Anjaneyalu. Chudandi ma renno videos meer chudalanukunte ma Anjiyam videos ane channel undi. Aa channel lo enter avochu ilanti videos anni kuda chala chudochu. Ippudu cheppaboye concept entante page maker lo sadharananga 7.0 ekku mandi vaadutuntaru. Avuna ee page maker lo vachesi entante ikkadunna evaina sare toolbox kavachu tarvata ee yokka control palette kavachu ivanni remove avute manam window menu lo kelli సో వాటిని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. హై టూల్స్ అంటే టూల్స్ ఎగిరిపోతుంది, షో టూల్స్, తర్వాత హైడ్ కంట్రోల్ ప్యాలెట్ అండ్ షో కంట్రోల్ ప్యాలెట్ అని. అదే ఈ యొక్క స్టాండర్డ్ టూల్ బార్ కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ ఇక్కడ నుంచి ఈ చివరి వరకు ఆ స్టాండర్డ్ టూల్ బార్ ఎగిరిపోతే మనం ఎలా తెచ్చుకోవాలి. వాస్తవంగా అది ఎలా ఎగిరిపోతుంది చూడండి. స్టాండర్డ్ టూల్ బార్ మధ్యలో మనం పట్టుకొని ఇలా లాగామనుకోండి, సో ఈ పేజ్ మేకర్ టూల్స్ ఇంటూ ఉంది కదా, క్లోజ్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. పొరపాటున ఒకవేళ రిమూవ్ అయిపోయినా కూడా మనం ఆ యొక్క స్టాండర్డ్ టూల్ బార్ని తెచ్చుకోవాలనుకుంటే ఇక్కడ విండో మెనూలో కానీ సో ఎక్కడ ఆప్షన్స్ ఉండొచ్చు చూడండి. సో అటువంటి టైంలో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే యూటిలిటీస్ మెనూ ఉంది కదా, యూటిలిటీస్ మెనూలో ప్లగ్ఇన్స్ అని చూడండి. ఈ ప్లగ్ఇన్స్లో షో హైడ్ టూల్ బార్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది మనకు. ఆ షో హైడ్ టూల్ బార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క పేజ్ మేకర్ టూల్స్ అనేది స్టాండర్డ్ టూల్ బార్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నాం అనుకోండి, రాలేదు. మరి ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేయండి, సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలా ఈ యొక్క స్టాండర్డ్ టూల్ బార్ ఒకవేళ రిమూవ్ అయిపోతే మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.